విశాఖపట్నం నుంచి పూర్ణ చంద్రరావు రాస్తున్నారు చేత పునర్వివాహం చేస్తే అది శాస్త్ర సమ్మతమా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు వేరే కారణాల చేత అన్న ఒక్క మాటతో తప్పించుకోలేము కూడా ఆ మనువు కూడా మళ్ళీ వివాహం చేసుకోవటానికి కొన్ని కారణాలను ఆమోదించాడు అంటే భర్త రుగ్ణుడైతే అంటే రోగగ్రస్తుడైతే పతితుడైతే భ్రష్టుడైతే కాపురంలోకి కాపురంలోకి రాకముందే మరణిస్తే మృడితే రుగ్ణే పతితే భ్రష్టే అలాగే విప్రవసితే పరదేశానికి వెళ్ళి పన్నెండేళ్ల వరకు తిరిగి రాకుంటే రెండోది అతను కాపురానికి పనికి రాకుంటే అసమర్థుడైతే ఎనిమిది కారణాలు చెప్పాడు ఈ ఎనిమిది కారణాలుంటే అది వివాహం కింద పరిగణించం అతనికి మళ్ళీ వివాహం చేసుకోవాలి రోగగ్రస్తుడైతే కాపురం చేయకముందే మరణిస్తే పతితుడైతే భ్రష్టుడైతే దురాచార సంపన్నుడైతే దుర్వ్యసన లోలుడైతే దేశాంతరగతుడై తిరిగి రాకుంటే చాలు ఈ ఎనిమిది కారణాలుంటే మళ్ళీ వివాహం చేయవచ్చు పునర్వివాహ నార్యాస్తు నూష్యతే దోషం కింద లెక్క కాదు దాన్ని ఆమోదించవచ్చు అని మనం స్పష్టంగా చెప్పారు ఇవి కాకుండా ఇప్పటి కాలంలో చిన్న చిన్న సాకులు పెట్టుకొని నా భర్త నన్ను టీవీ సీరియల్ చూడదీయలేదు విడాకులు ఇంకో పెళ్ళి నా భర్త నాకు నీ కోరిన చీరే కొనివ్వలేదు విడాకులు ఇంకో పెళ్ళి ఇవన్నీ కారణాలా నేను ఒప్పుకుందామా ఇలాంటివి శాస్త్రమ్మతములు కావు మనువు చెప్పిన ఎనిమిది కారణాలు ఉంటే మళ్ళీ వివాహం చేసుకోవచ్చు కర్మశాస్త్రం ఒప్పుకుంది అది ధార్మికమైన వివాహమే ఇవి కాకుండా అల్పములు స్వార్థపూరితములు అభిలాషాపరమైన వాటిని మాత్రం శాస్త్రం అంగీకరించదు అలాంటి వారిని వివాహితగా ఆమోదించదు కూడా సువాసినిగా అంగీకరించరు అలాంటి వారిని సువాసిని పూజలకు వ్రతాలకు పిలవకూడదని శాస్త్రం ఇలా చెప్పారు అందువల్ల ఈ కారణాలు వేరే కారణాలు అని కాదు ఈ కారణాల వల్ల తీసుకోండి కుష్ణవ్యాధి అవుతాడు క్షయ వ్యాధి వస్తుంది ఇంకేదో వ్యాధి వస్తుంది తిరగలేని వ్యాధి వస్తుంది వివాహం చేసుకో త్వరలోనే మరణించాడు కాపురం చేయకముందే ప్రారంభం కాలేదు మరణించాడు వివాహం చేసుకో తుర్దర్శన లోలుడయ్యాడు వివాహం చేసుకో పతితులు వివాహం చేసుకో భ్రక్షుడయ్యాడు వివాహం చేసుకో అంతే తప్ప నాకు చీర కొనియలేదు నన్ను టీవీ చూడనియలేదు నాకు నగలు తెచ్చియలేదు ఇవి కారణాలు కావు కాబట్టి శాస్త్రబద్ధమైన కారణాలతో వివాహం చేసుకోవచ్చు తమ తర్వాత మనువు చెప్పాడు వశిష్యుడు చెప్పాడు పరాశరుడు చెప్పాడు భృగువు చెప్పాడు అత్రి చెప్పాడు హారీతుడు చెప్పాడు